యూఎస్పిఎస్సి గ్రూప్ వన్లో భాగంగా భారతదేశ చరిత్రలో భాగంగా మనం ఈరోజు భారతదేశ చరిత్ర సంస్కృతి వారసత్వం అనేది గ్రూప్ వన్ ప్రిలిమినరీలో ఒక సబ్జెక్టుగా ఉంది అది ప్రిలిమినరీకి సంబంధించింది తర్వాత మెయిన్స్కి వచ్చేసి భారతదేశ రెండవ పేపరు రెండవ పేపర్లో మెయిన్స్లో పదిహేడు వందల యాభై ఏడో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరాల మధ్య ఉన్న చరిత్ర తెలపడించే సిలబస్లో ఇవ్వడం జరిగింది కానీ సింధు నాగరికత కాలం నుంచి లేదా క్రీస్తు పూర్వం నుంచి పంతొమ్మిది నలభై సంవత్సరం వరకు మన గ్రూప్ వన్ మెయిన్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు వచ్చిన ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే క్రీస్తు పూర్వం శతాబ్దం నాటి మత పరిస్థితులు అనేది ఈనా టాపిక్ మనకు ముందు ప్రిలిమరీ గురించి నేను చెప్తాను తర్వాత మెయిన్స్ గురించి చెప్పడం జరుగుతుంది అంటే క్రీస్తు పూర్వం శతాబ్దానికి ప్రపంచ చరిత్రలో ఒక విశిష్టత ఉన్నది ఎందుకంటే ప్రతి దేశంలో కూడా అనేక మంది అభ్యుదయవాదులు బయలుదేరి సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేశారు అనాటి ఈ విధంగా భారతదేశంలో కూడా ఇలాంటి మార్పు రావడానికి ప్రయత్నం చేశారు అంటే ప్రపంచవ్యాప్తంగా చైనాలో చైనాలో తీసుకుంటే కన్ఫ్యూషియస్ లావోత్స్ తర్వాత పర్షాలు తీసుకుంటే జొరాస్టర్ తర్వాత భారతదేశంలో తీసుకుంటే గౌత మహావీరుడు గౌతమ బుద్ధుడు ఇలాంటి వాళ్ళు సమాజంలో మార్పులు చేయడానికి ప్రయత్నం చేశారు సమాజాన్ని వైపు మళ్లించడానికి ప్రయత్నించారు దానిలో భాగంగానే జైన బౌద్ధ మతాల పుట్టుక అనేది జరిగింది అయితే జైన బౌద్ధ మతాలు ఎందుకు పుట్టాయి దీనికి గల కారణం ఏంటంటే ఆ కాలం నాటికే ఈ యొక్క వేద కాలం నాటికే యజ్ఞ యాగాదులు క్రతువులు ఎక్కువైపోయాయి దీనివల్ల సామాన్య మానవుల్లో అసంతృప్తి ఏర్పడింది యజ్ఞ యాగాదులు ఎరిగిపోయాయి పెరిగిపోయాయి ఆ యాగాదులు తల ఖర్చుతో కూరుకున్నవి సామాన్య మానవుడికి జయలేడు ఆయన కూడా పుణ్యం కావాలి దేవుడిని ఏ విధంగా దేవుడిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలని అనుకున్న అనుకున్నాడు కానీ ఈ విధంగా సామాన్య మానవులు తీవ్ర అసంతృప్తి ఏర్పడింది ఆ విధంగా పూజారుల యొక్క బ్రాహ్మణుల ఆధిక్యం ఒకటి ఉన్నది తర్వాత కుల వ్యవస్థ ఉన్నది కుల వ్యవస్థ పుట్టుకొచ్చింది ఈ కుల వ్యవస్థలో వర్ణ వ్యవస్థ ఉంది వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఇట్లా నాలుగు వర్ణాల వారు ఉండేవారు అంటే బ్రాహ్మణులు ఆధ్యాత్మిక వృత్తి చేస్తే క్షత్రియులు రాజ్యాలు పరిపాలించేవారు రాజులుగా ఉండేవారు వైశ్యులు వర్తక వ్యాపారాలు చేసేవారు శూద్రులు వచ్చేసి మిగతా అగ్రికల్చర్ అంటే వ్యవసాయ కార్మికులుగా ఇండస్ట్రియల్ కార్మికులుగా పనిచేసేవారు ఈ విధంగా బ్రాహ్మణులకు బ్రాహ్మణులు క్షత్రియులు అగ్రవర్ణాలు సమాజంలో వీరికి వీరికి గొప్ప గౌరవం సమాజంలో ఉండేది వైశ్యులకు శూద్రులకు నామ ఏమాత్రం గౌరవం ఉండేది కాదు ఈ విధంగా బ్రాహ్మణులు మరి బ్రాహ్మణులు ఆధ్యాత్మిక వృత్తి చేస్తే మరి వర్ణాశ్రమ ధర్మాలనేవి ఆ కాలంలో ఉండేవి వర్ణాశ్రమ ధర్మాలు ఏంటంటే బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసాశ్రమం ఈ విధంగా వర్ణాశ్రమ ధర్మాలు అంటారు అంటే పిల్లవాడు పుట్టిన ఫైవ్ ఇయర్స్ ఐదు ఐదు సంవత్సరాలకు ఉపనయనం చేసి అప్పుడు బ్రహ్మచర్యంలో ఆయన వివి ఆయనే గురువు దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చేస్తాడు తర్వాత విద్య విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వివాహం చేస్తారు అప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్తాడు తర్వాత ఆ తర్వాత మిడిల్ ఏజ్లో వానప్రస్థాశ్రమంలోకి ఆశ్రమంలోకి వెళ్ళి తన చివరి రోజులలో తనం తను ప్రశాంత జీవితం గడపడ సన్యాసం ఆశ్రమం స్వీకరించి అడవులకు వెళ్తాడు అడవులకు వెళ్ళి సన్యాసాశ్రమం స్వీకరిస్తాడు ఆ విధంగా ఇది ఇవన్నీ వర్ణాశ్రమ ధర్మాలు ఈ వర్ణాశ్రమ ధర్మాలు కేవలము బ్రాహ్మణులకు క్షత్రియులకు మాత్రమే పరిమితము లేదు ఈ వర్ణాశ్రమ ధర్మాలను కాపాడాల్సిన బాధ్యత ఉన్నది రాజుది ఈ విధంగా రాజుది కాబట్టి ఆ కాలంలో వర్ణాశ్రమ ధర్మాలు ఈ కింది కులాల వారు వైశ్యులు శుద్ధులు పాటించకూడదు కేవలం బ్రాహ్మణులకు క్షత్రియులకు మాత్రమే పరిమితం ఇవి ఈ విధంగా మరి అగ్ర కులాలైన బ్రాహ్మణ క్షత్రియుల్లో కూడా క్షత్రియులకు కూడా కోపం ఉండేది బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులు క్షత్రియులను కూడా పైన కూడా ఆధిక్యత ప్రదర్శించేవారు ఆధిక్యత ప్రదర్శించేవారు తర్వాత ఈ అర్ధంపరద లేని పూజలు పునస్కారాలు యాగాదులు ఇలా ఈ అనేక రకాలు ఇవి పూజారుల యొక్క డామినేషను తర్వాత అర్ధం లేని పూజలు పునస్కారాలు తర్వాత బ్రాహ్మణుల ఆధిక్యము ఇవన్నీ ఇవన్నీ కూడా క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దం నాటి పరిస్థితులు మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో రాజకీయంగా కూడా భారతదేశంలో విభిన్న పరిణామాలు జరిగాయి భారతదేశంలో విభిన్న పరిణామాలు జరిగాయి ప్రిలిమినరీలో ఏ విధంగా ప్రశ్నలు వచ్చే అవకాశము ఉన్నది అనే విషయానికి వస్తే ఈ విధంగా మనం ప్రిలి ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఈ విధంగా అడుగు నేను కొన్ని క్వశ్చన్లు ఉదాహరణగా చెప్తాను బుద్ధుడు తొలి బోధన చేసిన ఏది అంటే బుద్ధుడు తన జ్ఞానోదయం పొందిన తర్వాత బోధివృక్షం కింద తాను జ్ఞానోదయం పొందిన తర్వాత ఆయనే ఎక్కడగా మొట్టమొదటిసారిగా తన బోధనను మోదిపెట్టాడంటే దానికి ఆన్సర్ వచ్చేసి మనకు సారనాథ్ సారనాథ్ అనేది దాని ఆన్సర్ ఇది దీని నాలుగు ఆల్టర్నేటివ్స్ ఇస్తారు దీంట్లో సారనాథ్ అనేది కరెక్ట్ నాలుగు ఆల్టర్నేటివ్స్లో మిగతా మిగతా మూడు ప్లేస్లు అడుగుతారు దీనిలో సారనాథ్ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ రెండో క్వశ్చన్ వచ్చేసి గౌతమ బుద్ధుడు ఎక్కడ పరమ పదించాడు గౌతమ బుద్ధుడు ఎక్కడ చనిపోయాడు ఎక్కడ నిర్జానం చెందాడు లేదా పరమ పదించాడు అంటే ఆయన పరమ పదించింది కుషీనగరంలో పరమ పదించాడు కుషీనగరంలో చనిపోయాడు ఈ ప్రశ్న మనకు అనేక సార్లు వివి వివిధ ఎగ్జామ్స్లో గ్రూప్ వన్లో కానీ గ్రూప్ టూలో కానీ వివిధ ఎగ్జామ్స్లో చాలాసార్లు ఇదే ప్రశ్న గతంలో అడగబడింది గౌతమ బుద్ధుడు ఎక్కడ పరమపదించాడు ఎక్కడ చనిపోయి నిర్ధ్యానం చెందాడని ప్రశ్న చాలా కొన్ని వందల సార్లు అడిగారు కాబట్టి అభ్యర్థులు గమనించగలరు థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకు ప్రతీయ ప్రతీయ సముత్పాదన ప్రతీయ సముత్పాదన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు ప్రతీయ సముత్పాదన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే దానికి కూడా ఆన్సర్ గౌతమ బుద్ధుడు ఈ విధంగా ఆల్టర్నేటివ్స్ ఇస్తారు నాలుగు ఆల్టర్నేటివ్స్లో ఈ సిద్ధాంతాన్ని ప్రతీ సముత్పాదన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గౌతమ బుద్ధుడు అని మనం ఆన్సర్ చెప్పవచ్చు ఇది మూడో క్వశ్చన్ నాలుగో క్వశ్చన్ వచ్చేసి సల్లేఖన అనేది ఈ మతానికి చెందినది సల్లేఖన వ్రతం ఆరు సల్లేఖన అనేది ఈ క్రింది మతానికి చెందినది అనే ప్రశ్న అడిగాడు దానికి ఏంటంటే కింద ఆల్టర్నేటివ్స్ ఇస్తారు జైన మతం ఇస్తారు బౌద్ధ మతం ఇస్తారు వైష్ణవం ఇస్తారు తద్శైవ మతం ఇస్తారు ఈ విధంగా ఆల్టర్నేటివ్స్ మనకి ఇచ్చినప్పుడు సల్లేఖన అనేది జైన మతానికి సంబంధించింది సల్లేఖన వ్రతం అనమాట సల్లేఖన వ్రతం అది సల్లేఖన వ్రతం అంటే ఆమరణ నిర్హార ఆమరణోపవాసం దాన్ని సల్లేఖన వ్రతం అని అంటారు ఈ సల్లేఖన ఈ మతానికి చెందిందని జైన మతానికి సంబంధించింది తర్వాత ఐదో క్వశ్చను ఆయన గౌతమ బుద్ధుడు జాన నిమ నిమగ్నుడు కావడానికి ముందు అంటే బోధవృక్షం కింద తనం అంటే ముందు ఆయన ఒక నది నిరంజన అన్న నది అనే నదిలో స్థానం ఆచరించాడట ప్రస్తుతం ఆ నది పేరు ఏంటని కథలో అడిగారు ఈ విధంగా గౌతమ బుద్ధుడు జానముఘ్డు అవ అవడానికి ముందు నిరంజ నిరంజన నదిలో స్థానం ఆచరించారు ప్రస్తుతం ఆ నది పేరు ఏంటంటే లీలార్జన్ లీలార్జన్ నది లీలా లీలాజన్గా నదిగా ప్రస్తుతం వ్యవహరించబడుతుంది అని అది లీలాజన్ అదిగా వ్యవహరించబడుతుంది తర్వాత ఆరోది అంటే దీనికి ఆల్టర్నేటివ్స్ ఇస్తారు లీలాజన్ కానీ మీ గండకి కానీ ఇట్లా నాలుగు ఆల్టర్నేటివ్స్లో ఇది కరెక్ట్ లీలాజన్ కరెక్ట్ తర్వాత ఆరో క్వశ్చన్ జైన తత్వానికి గల మరొక పేరు ఏంటి జైన జైనతత్వానికి గల మరొక పేరు ఏంటంటే షాద్వాదము జైన మత జైన జైనతత్వానికి గల మరొక పేరు షాద్వాదము అనేది ఈ విధంగా ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు సాద్వాదం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తర్వాత ఏడో క్వశ్చన్ వచ్చేసి బౌద్ధుల పవిత్ర గ్రంథాలను ఏమంటారు బౌద్ధుల పవిత్ర గ్రంథాలను ఏమంటారంటే త్రిపీటకాలు అంటారు త్రిపీటకాలని అంటారు ఈ విధంగా ఆల్టర్నేటివ్ ఇచ్చినప్పుడు త్రిపీటకాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకు బౌద్ధ బౌద్ధ మతంలో మూడు పీఠకాలు ఉంటాయి వినయ పీఠకము సుత్త పీఠకము అభిధమ్మ పీఠకం ఇవి కూడా త్రిపీటకాలు ఈ త్రిపీటకాలు బౌద్ధ మతానికి పవిత్ర గ్రంథాలుగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా జైనుల పవిత్ర గ్రంథాలు ఏవి జైనుల పవిత్ర గ్రంథాలు ఏవి అంటే అవి అంగాలు అని అంటారు జైన జైన మతస్థుల పవిత్ర గ్రంథాలను అంగాల అంగాలు అంటారు తర్వాత తొమ్మిదో క్వశ్చన్ మనకు మహావీరుడు చనిపోయిన స్థలము ఏది మహావీరుడు ఎక్కడ చనిపోయాడు అంటే ఆయన పావాపురి అనే అనే ప్లేస్లో చనిపోయాడు పావాపురిలో చచ్చిపోయాడు ఇదే ప్రశ్న గతంలో చాలాసార్లు అడిగారు మీరు గమనించండి మహావీరుడు చనిపోయిన స్థలం పేరు పావాపురి తర్వాత పదో క్వశ్చన్ వచ్చేసి కైవల్యం అనేది ఏ మతానికి సంబంధించింది కైవల్యం అనేది ఏ మతానికి సంబంధించింది అంటే అది జైన మతానికి సంబంధించింది ఈ విధంగా ఆల్టర్నేటివ్స్ ఇస్తారు కైవల్యం అనేది ఈ కింది మతానికి సంబంధించింది జైన మతం హిందూ మతం బౌద్ధ మతం ఆ విధంగా శైవ మతం ఈ విధంగా ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు మనకు జైన మతం అనేది కరెక్ట్ ఆన్సర్గా వస్తుంది సో ఈ ఒక టెన్ టెన్ క్వశ్చన్స్ నేను గ్రూప్ వన్ ప్రిలిమినర్లో భాగంగా మీరు దీనిలో భాగంగా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని ఇప్పుడు చెప్పడం జరిగింది ఇప్పుడు మెయిన్స్లో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు మెయిన్స్లో గ్రూప్ వన్ మెయిన్స్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనే విషయానికి వస్తే ఒక క్వశ్చన్ ఏంటంటే జైన బౌద్ధ మతాల ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ వాటి ముఖ్య లక్షణాలను వివరించము జైన బౌద్ధ మతాల ఆవిర్భావి ఏ విధంగా ఆవిర్భవించాయి ఆ విధంగా ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులు వివరిస్తూ వాటి ముఖ్య లక్షణాలను వివరించమనేది గతంలో చాలాసార్లు ప్రశ్న అడిగారు ఇది ఏ విధంగా రాయాలంటే మనకు ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇష్ట ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ విధంగా ఏ విధంగా ఇంట్రడక్షన్ ఇవ్వాలంటే క్రీస్తుపురం ఆరో శతాబ్దంలో గంగానది పరివాహ ప్రాంతంలో ఎంతోమంది మతాచార్యులు ఆవిర్భవించారు ఆ విధంగా ఆవిర్భవించి ఎంతోమంది మతాచారులు ఆవిర్భవించారు వైదిక మతాన్ని వ్యతిరేకించే సాంప్రదాయ వ్యతిరేకులు క్రమంగా బలపడ్డారు వైదిక మతంలో అనేకమైన దుష్టాచారాలు వైదిక మతం అంటే హిందూ మతం హిందూ మతంలో అనేకమైన మూఢ విశ్వాసాలు మూఢాచారాలు తర్వాత యాగాదులు జంతుబరులు ఇట్లా మొత్తం హిందూ మతం కూడా మూఢాశ మూఢాచారాలతో మూఢ విశ్వాసాలతో నిండి నిండి ఉన్నది కాబట్టి హిందూ మతాన్ని వ్యతిరే వ్యతిరేకించే సాంప్రదాయ సాంప్రదాయ వ్యతిరేకులు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో హిందూ మతాన్ని హిందూ మత ఆచారాలను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు క్రమంగా బలపడ్డారు వారు క్రమంగా బలపడ్డారు మరి నాటి సమాజ వ్యవస్థ విధంగా నాటి సమాజంలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సూద్రులు ఉండేవారు నాలుగు వర్ణాలన్నీ ఆల్రెడీ చెప్పాను నాటి సమాజంలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సూద్రులు ఉండేవారు మొదటి రెండు వర్ణాల వారికి సమాజంలో ప్రత్యేక హక్కులు ఉండేవి ప్రత్యేక హక్కులు ఉంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు వర్ణాశ్రమ ధర్మాలు కానీ తర్వాత వాళ్ళకు ఉన్న సమాజంలో ప్రత్యేక అధికారాలు కానీ తర్వాత బ్రాహ్మణులకు పనుల నుంచి మినహాయింపు కానీ ఇట్లా ప్రత్యేకమైన హక్కులు వాళ్ళకు ఉండేవి ఆ విధంగా ఈ విధంగా నాలుగు వర్ణాలు ఉన్నప్పుడు మొదటి రెండు వర్ణాల వారికి కొన్ని ప్రత్యేక హక్కులు ఉండేవి తర్వాత క్షత్రియులు మాత్రం సూత్రులకు ఎలాంటి వయసులకు ఎలాంటి అధికారాలు ఉండేవి కాదు విధంగా మరి ఈ విధంగా క్షత్రియులు యజ్ఞయాగాది క్రతువుల్లో క క్రతువుల్లో మతంలో బ్రాహ్మణాధిక్యానికి దాన్ని బలంగా వ్యతిరేకించారు మరి క్షత్రియులకు ఒక బాధ ఉంది బ్రాహ్మణ ప్రత్యేకత మేమే రాజ్యాలు పరిపాలిస్తున్నాం మేము గొప్పవాళ్ళ ప్రజలను రక్షిస్తున్నాం రాజ్యాలను పాలిస్తున్నాము దీంట్లో బ్రాహ్మణులకి ఇంత ఇంత ఏమి ఇంత ప్రాధాన్యత ఏందని క్షత్రియులకు బ్రాహ్మణుల పట్ల ఈచ్ఛ ద్వేష ద్వేషభావం ఉండేది ఈ విధంగా మరి బ్రాహ్మణులను కూడా క్షత్రియులు వ్యతిరేకించారు ఇక వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేశారు తర్వాత మనకు వర్ణ వ్యవస్థ పుట్టుకకు వర్ణ వ్యవస్థ ఏ విధంగా పుట్టుకొచ్చింది దీన్ని ఆపాదించిన ప్రాముఖ్యానికి వ్యతిరేకంగా వేరొక నిరసన ఉద్యమం కూడా నిర్వహించడం జరిగింది వేరొక నిరసన ఉద్యమం నిర్వహించారు దీంట్లో ఈ పురోహిత వర్గం బ్రాహ్మణులైనా సమాజంలో ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్న పురోహితులైనా పూజారులైనా వీరు అనుభవిస్తున్న ప్రత్యేక హక్కులకు అధికారులకు అధికారాలకు వ్యతి వ్యతిరేకంగా ప్రతిస్పందించడమే జైన బౌద్ధ మతాల పుట్టుక కారణమైంది మనం ఫస్ట్ ఏం చేయాలి ఈ క్వశ్చన్ రాసేటప్పుడు మనం ఇంట్రడక్షన్ ఇవ్వాలి క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దానికి ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేకత ఉన్నది ఆ విధంగా ప్రపంచంలో భాగంగా భారతదేశంలో కూడా ఒక ప్రత్యేక పరిస్థితి వచ్చింది ఆ విధంగా మరి ప్రత్యేక పరిస్థితి ఏంటంటే ఆ కాలంలో హిందూ మతం మొత్తం యజ్ఞ యాగాదులతో కూడుకున్నది తర్వాత జంతు బలులతో అవుతున్నాయి ఈ విధంగా మూఢ విశ్వాసాలతో తర్వాత బ్రాహ్మణుల ఆధిక్యంతో హిందూ మతం మొత్తం కూడా మొత్తం కూడా ఈ చాలా దారుణంగా తయారైంది ఈ విధంగా మరి సామాన్య మానవులు అసంతృప్తి ఏర్పడింది సామాన్య మానవుల్ని సంతృప్తి పరచడానికి తర్వాత ఈ యజ్ఞ యాగాదులను జంతు బరులను ఆపడానికి ఈ విధంగా బ్రాహ్మణుల ప్రత్యేక ఆధిక్యతను అంతం చేయడానికి ఈ విధంగా ఈ యొక్క ప్రత్యేక పరిస్థితులు వచ్చాయనేది మనం మనం ఇంట్రొడక్షన్ ఇచ్చేసి మ్యాటర్కి వెళ్ళాలి మ్యాటర్లో క్రీస్తుపూర్వం ఆరు శతాబ్దంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఈ విధంగా బ్రాహ్మణులకు బ్రాహ్మణులు అనుభవిస్తున్న ప్రత్యేక హక్కులకు అధికారాలకు వ్యతిరేకంగా క్షత్రియులు ప్రతిస్పందించడమే జైన బౌద్ధ మతాల పుట్టుకకు ప్రధాన కారణంగా భావించవచ్చు ఇక్కడ మహావీరుడైన గౌతమ బుద్ధుడు ఇద్దరు కూడా క్షత్రియ వంశానికి చెందినవారే వీరిద్దరూ క్షత్రియ వంశానికి చెందినవారే గంగానది తీర మధ్య భాగంలో నూతన వ్యవసాయ ఆర్థిక విధానం అనేది వచ్చింది గంగానది తీర మధ్య భాగం గంగానది పరివాహక ప్రాంతంలో నూతన వ్యవసాయ ఆర్థిక విధానం అనేది వచ్చింది క్రీస్తుపురం ఆరు వందల సంవత్సరాల నుండి క్రీస్తుపురం ఆరు వందల సంవత్సరాల్లో భారతదేశంలో ఇనుము అనేది వాడుకలోకి వచ్చింది ఇనుము కొత్తగా వాడుకలోకి వచ్చింది ఇనుము రావడం వల్ల ఇనుప పనిముట్లు పెరిగాయి ఇనుప నాగళ్ళు వచ్చాయి దీనివల్ల అడవులను నరికి అడవులను నరికి నూతన వ్యవసాయ భూములు కొత్తగా వెలుగులోకి వచ్చాయి అడవులను నరికి నూతన వ్యవసాయ భూములను వెలుగులోకి తీసుకొచ్చారు ఈ విధంగా ఇనుప నాగళ్ళపై ఆధారపడ్డ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు ఎద్దుల అవసరం ఏర్పడింది అంటే దున్నడానికి ఎద్దులు కావాలి కాబట్టి ఎద్దుల అవసరం ఏర్పడింది కానీ వై ఆనాటికి వైదిక బలులతో విచక్షణారహితంగా అధిక సంఖ్యలో పశువులను వధిస్తూ రావడం జరిగింది అంటే ఇక్కడ యజ్ఞయాగాదులు చేస్తున్నారు ఆ సమయంలో పశువులను భరిస్తున్నారు పశువులను చంపుతున్నారు మరి పశువులను చంపినప్పుడు ఎద్దుల సమస్య అనేది వచ్చింది ఇక్కడ ఇను ఇనుపు ఇనుము కనిపె కనిపెట్టబడింది అయితే నూతన భూములు వెలుగులోకి వచ్చినప్పటికి కూడా ఈ యొక్క ఇక్కడ పరిస్థితి ఏంటంటే దున్నడానికి ఎద్దులు లేవు ఎద్దుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది అందుకే విచక్షణ రహితంగా జంతువులు ఇస్తున్నారు ఈ విధంగా అధిక సంఖ్యలో పశువులను చంపి రకరకాల బలి ఇవ్వడం తర్వాత కొన్ని అదేవిధంగా ఇట్లా చేస్తున్నారు వ్యవసాయ వ్యవసాయ పశుసంపద నశించిపోతుంది తర్వాత ఈ విధంగా ఈ నూతన వ్యవసాయ ప్రగతికి ఈ నినువు వెలుగులోకి వచ్చి ఒక నూతన వ్యవసాయ ప్రగతికి ఇది ఈ జంతు హింస అనేది ఒక అడ్డంకిగా మారింది అదేవిధంగా దేశ భారతదేశ పశ్చిమ తూర్పు అంచుల్లో భారతదేశ పశ్చిమ తూర్పు అంచుల్లో నివసించే ఒక తెగవారు తెగవారు ఆహారం కోసము పశువులను చంపుతూ ఉండేవారు వారు పశువులను ఆరగిస్తుంటారు తింటుంటారు కాబట్టి వారు ఆ తూర్పులో తూర్పు అంచుల్లో ఉండే ఉండే ఒక తెగవారు ఆహారం కోసము పశువులను చంపుతుండేవారు ఈ విధంగా పశునాశనం జరుగుతుంది అయితే ఈ కొత్త వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అనేది స్థిరంగా కొనసాగాలంటే ఈ విచక్షణ రహితమైన పశుబోధను ఆపివేయవలసి ఉంటుంది ఈ విధంగా పశువులను ఆపివేస్తే ఎద్దులు వ్యవసాయానికి వ్యవసాయానికి ఆ దున్నడానికి ఎద్దులు ఉంటాయి ఈ విధంగా పశువులను కాపాడాలి కాపాడాల్సిన పరిస్థితి ఆసన్నమైంది కాబట్టి జైన బౌద్ధ మతాలు ఏ ప్రచారం చేశాయంటే అహింసను అహింస భావాలను ప్రచారం చేశాయి హింస లేని అహింస భావాలను ప్రచారం చేశాయి ఎందుకు ప్రచారం చేశాయి అంటే అప్పుడు అప్పుడు ఆ ప ఆ కాలానికి అది చాలా అత్యవసరమైంది ఆ కాలానికి చాలా అది చాలా అత్యవసరమైంది కాబట్టి ఈ యొక్క మనకు ఈ జైన బౌద్ధ మతాల పుటుకకు ఇది ఒక కారణంగా భావించవచ్చు ఈ విధంగా ఈ కొత్త వ్యవసాయ విధానానికి కొత్త వ్యవసాయ విధానానికి తోడ్పడింది ఈ జైన బౌద్ధ మతాలు తోడ్పడినాయి ఈ మతాలు ఆనాటి వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకున్నాయి ఆనాటి వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని యొక్క వేరులోకి వచ్చాయి మనం ఫస్టు జైన మత సిద్ధాంతం గురించి రాయాల్సి ఉంటుంది జైన మత సిద్ధాంతం గురించి రాయాల్సి ఉంటుంది అంటే జైన మతంలో జీ జైన మతంలో ఇరవై నాలుగు మంది తీర్థంకరులను జైన మతం పేర్కొంటుంది మొట్టమొదటి తీర్థంకరుని పేరు ఋషభనాథుడు తర్వాత ఇరవై మూడో తీర్థంకరుని పేరు పార్శ్వనాథుడు తర్వాత ఇరవై నాలుగో తీర్థంకరుని పేరు ఇరవై నాలుగో తీర్థంకరుని పేరు మహావీరుడు ఈ విధంగా పార్శ్వనాథుడు మహావీరుడు మాత్రమే జైన మత సిద్ధాంతాలను కొన్ని పెంపొందించడం జరిగింది అయితే మనకు ఇరవై మూడో తీర్థంకరుడైన పార్శ్వనాథుడు ఏం చేశాడంటే హింస ఆయన నాలుగు సూత్రాలు కనిపెట్టాడు అదేంటంటే హింస చేయకుండాట హింస చే హింస చేయకూడదు తర్వాత అసత్యమును పలకరాదు తర్వాత దొంగతనము చేయరాదు ఆస్తిపాస్తులు ఉండరాదనే నాలుగు సూత్రాలను ఆయన కనిపెట్టాడు ఆయన నాలుగు సూత్రాలను ఈ ఇరవై మూడో తీర్థంకుడు పార్శ్వనాథుడు ఆయన ప్రవేశపెట్టడం జరిగింది ఆ విధంగా పార్శ్వనాథం తర్వాత వచ్చిన ఇరవై నాలుగో తీర్థంకరుడైన మహావీరుడు ఇరవై నాలుగో తీర్థంకరుడైన మహావీరుడు బ్రహ్మచర్యాన్ని బ్రహ్మచర్యాన్ని పాటించుటనే ఐదు ఐదో సూత్రాన్ని చేర్చడం జరిగింది బ్రహ్మచర్యాన్ని పాటించు పా పాటించుటానే ఐదో సూత్రాన్ని ఈయన మహావీరుడు చేర్చడం జరిగింది ఈ విధంగా వీటిని ఏమంటారు పంచవ్రతాలు అంటారు తర్వాత మన జైన మత సిద్ధాంతం ఏంటంటే జైన మతం ప్రకారము చేతనాలన్నీ కూడా జీవులే అన్నీ కూడా అన్నీ కూడా జీవులే చేతనాలన్నీ జీవులే జీవులలో ఆత్ ఆత్మ అనేది వాటి శరీరాన్ని బట్టి ఉంటుంది జీవులలో ఆత్మ అనేది వాటి శరీరాన్ని బట్టి ఉంటుంది ఆ విధంగా ప్రతి జీవిలో కూడా ఆత్మ అనేది శరీరమంతా వ్యాపించి ఉంటుంది శరీరం అంతా వ్యాపించి ఉంటుంది ఈ విధంగా మరి జీవులు మళ్ళీ ఏమవుతుంది చనిపోవడం పుట్టడం చనిపోవడం ఈ ప్రక్రియ జరుగుతుంది జీవులు చస్తు పుడుతూ సంసారులు అవుతున్నాయి జీవులు చస్తు పుడుతూ సంసారులు అవుతున్నాయి ఈ జనన మరణ క్రమానికి ఏం కారణం ఏంటంటే జీవి కర్మే కారణమని చెప్పాడు ఈ జనన మరణ క్రమానికి ఆ జీవిలో ఉన్న కర్మే కారణము మరి కర్మకు కారణం ఏంటంటే మనిషి యొక్క క్రోధము లోభము మోహ మొహము మోహ ఇవి కూడా క్రోధము లోభము మోహమే ఈ యొక్క కర్మ కారణం అని చెప్పడం జరిగింది మరి కర్మను నశింపజేస్తే ఆ మనిషి అవుతాడని చెప్పడం జరిగింది అది మరి తప ఈ ఈ కర్మను ఏ విధంగా నాశనం చేయాలంటే తపస్సు చేత ఈ కర్మ నాశనం అవుతుందని చెప్పారు తపస్సు చేస్తే ఈ కర్మ నాశనం అవుతుంది తపస్సు అంటే ఏంటి ఉపవాసము నగ్నత సీతావాత తపాలకు తట్టుకోవడమే తపస్సు ఉపవాసము నగ నగ నగ్నత శీతావాద తపాలకు తట్టుకునే తపస్సు ఆ విధంగా ఈ విధంగా చేస్తూ పంచవ్రతాలను నిష్టగా పాటించాలి పంచవ్రతాలను నిష్టగా పాటించాల్సి ఉంటుంది వీటి ద్వారా ఆ జీవి మోక్షం పొందుతాడని చెప్పారు వీటి ద్వారా ఆ జీవి మోక్షం పొందుతాడని వీళ్ళు చెప్పడం జరిగింది అంటే మోక్షం అంటే మోక్షం అనేది లుక్కలేశము లేని అనంత సౌఖ్యమే మోక్షము మోక్షం అనేది దుఃఖలేశం లేని అనంత సౌఖ్యం దుఃఖలేశం ఎలాంటి దుఃఖం ఉండదు మోక్షంలో వచ్చిన దీన్ని ఏమంటారు అంటే శుద్ధశీల అనే కే అది లేదా కేవల అవస్థ అని అంటారు శుద్ధశీల లేదా కేవల అవస్థ అని అంటారు తర్వాత క్రమంగా మరి ఇది జైన మత సిద్ధాంతం క్రమంగా జైన జైనుల్లో సల్లేఖన వ్రతం అనే ఆమరణోపవాసము ఆచారం ఆచారం అయిపోయింది సల్లేఖన వ్రతం అనే ఒక ఆభ ఆమరణోపవాసము జైనుల్లో ఆచారం అయిపోయింది పోష మనకి ఇది జైన మతానికి సంబంధించింది తర్వాత బౌద్ధ మతం గురించి చెప్పాల్సి చెప్పినప్పుడు బౌద్ధ మత సిద్ధాంతము ఏం చెప్తుందంటే బౌద్ధ మతాన్ని ఎవరు స్థాపించారంటే గౌతమ బుద్ధుడు స్థాపించాడు ఆయన అసలు పేరు సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు స్థాపించాడు మరి గౌతమ బుద్ధునికి సంబంధించి మనం అనంతరాయాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గౌతమ బుద్ధుడు కపిలవస్తు నగరంలో ఆయన తండ్రి శుదోధానికి జన్మించడం జరిగింది ఆయన తన చిన్నంలో చిన్నతనంలో నిరంతరం ఆలోచిస్తూ కూర్చునేవాడు ఏంటంటే ఆయన ఆలోచించేది ఏంటంటే మూడు మూడు నాలుగు సంఘటనలు చూశాడు ఆయన ఒక రోగిష్ఠుని చూశాడు ఒక శవాన్ని చూశాడు తర్వాత ఒక వృద్ధురాలను చూశాడు చూసి ఆయన వికలం వికలం చెంది ఈ ప్రపంచంలో గల దుఃఖాన్ని గల కారణమేంది ఈ ప్రపంచంలో దుఃఖాన్ని గల కారణమేంది అవి అని ఆలోచన చేస్తూ ఉండేవాడు ఈ విధంగా ఆలోచన చేస్తూ ఆయనకు వివాహం చేశారు వాళ్ళ తల్లిదండ్రులు ఒక ఒక సంతానం కూడా కలిగింది తర్వాత ఆయనే ఈ విషయాలు తెలుసుకోవడం ఈ ప్రపంచంలో దుఃఖమయం కావడానికి గల కారణం ఏదన్న విషయాలు తెలుసుకోవడానికి ఆయన అంతఃపురం వదిలిపెట్టేసి అరణ్యాలకు పోయాడు ఆ విధంగా రకరకాల సిద్ధాంత యోగుల దగ్గర గడిపారు ఎవరు కూడా గౌతమ బుద్ధునికి తృప్తి చెంద తృప్తిని ఇవ్వలేకపోయారు ఆ విధంగా గౌతమ బుద్ధుడు తిరిగి చివరికి బుద్ధ గాయలోని వృక్షం కింద తపస్సు చేశాడు ఆ విధంగా అతనికి జ్ఞానోదయం అయింది జ్ఞానోదయం అయిన తర్వాత ఆయనే శారనాథు వెళ్ళి తాను తన పూర్వ సాహసికులైన బ్రాహ్మణులకు తను తాను తొలిసారి ఆర్జించిన జ్ఞానాన్ని ఉపదేశించడం జరిగింది దాన్నే ధర్మచక్ర ప్రవర్తనమని అంటారు ధర్మచక్ర ప్రవర్తనమని అంటారు సో ఇది మనకు ఇక్కడి వరకు గౌతమ బుద్ధుడు ఇదంతా మనం రాయాల్సిన అవసరం లేదు కేవలం బౌద్ధ మత సిద్ధాంతం రాసి బుద్ధుడు తన విధానాన్ని తన విధానాన్ని పాలీ భాషలో వివరించాడు పాలి అనేది ఆ నాటి ఒక భాష పాలి భాషలో వివరించాడు ఏం ఏం చెప్తున్నాడంటే ప్రపంచంలో నాలుగు నిత్య సత్యాలు అని చెప్పాడు వీటిని అంటే ఆర్య సత్యాలని అంటారు ప్రపంచంలోని నిత్య సత్యాల గురించి చెప్పాడు వాటిని ఏమంటారు అంటారంటే ఆర్య సత్యాలని అంటారు అవేంటంటే ఈ ప్రపంచం దుఃఖమయమైనది ప్రపంచం దుఃఖమయమైనది మరి ఈ తృష్ణ లేదా కోరికలే ఈ దుఃఖానికి కారణము లేదా తృష్ణ లేదా కోరికలను జయించడమే దుఃఖ నివారణకు మార్గము మార్గం అవుతుందని చెప్పాడు ఈ ప్రపంచం మొత్తం దుఃఖమయమైనది ఈ దుఃఖానికి గల కారణం ఏంటంటే మనిషి కోరికలే కారణము ఈ విధంగా దుఃఖ ఈ కోరికలను జయిస్తే దుఃఖము ఆటోమేటిక్గా పోతుంది అని చెప్పాడు దీనికి ఒక మార్గం ఉందని చెప్పాడు ఆ విధంగా ఆయన సూచించింది ఆ విధంగా ఆయన సూచించిందే అష్టాంగ మార్గం ఆ విధంగా ఆయన సూచించింది అష్టాంగ మార్గం అష్టాంగ మార్గం ఆ విధంగా సూచించింది అష్టాంగ మార్గం అష్టాంగ మార్గంలో మనకు తొమ్మిది మొత్తం ఎనిమిది సూత్రాలు ఉంటాయి అవేంటంటే సమ్యక్ వాక్కు సమ్యక్ వాక్కు తర్వాత సమ్యక్ రెండవది సమ్యక్ క్రియ మూడోది సమ్యక్ జీవనం తర్వాత సమ్యక్ శ్రమ తర్వాత సమ్యక్ ఆలోచన సమ్యక్ జానము సమ్యక్ ధ్యానము సమ్యక్ నిశ్చయము సమ్యక్ దృష్టి ఇట్లా ఏడు ఏడు నియమాలను ఏడు కూడా ఆయనే ప్రవేశపెట్టాడు ఈ ఏడు గనుక పాటిస్తే దీన్ని ఏమంటారు అంటే అష్టాంగ మార్గం అని అంటారు ఇది పాటిస్తే మనిషి యొక్క దుఃఖం నశిస్తుంది సమ్యక్ వాక్కు అంటే మంచి మంచి మాటలు మాట్లాడాలి సమ్యక్ క్రియ అంటే మంచి పనులు చేయాలి సమ్యక్ జానం సమ్యక్ జీవనం అంటే మంచి జీవితాన్ని గడపాలి అంటే ఎప్పుడు సమ్యక్ శ్రమ ఇతరుల మన గురించి మనం ఆలోచించాలి ఇతరులకు ఆయన మేలు కీడు చేయకూడదు మంచి ఆలోచన ఉండాలి తర్వాత దేవుణ్ణి ధ్యానించాలి తర్వాత మంచి నిశ్చయంతో ఉండాలి మంచి దృష్టితో ఉండాలని చెప్పేసి ఈ విధంగా ఎనిమిది నియమాలు ఆయన చెప్పడం జరిగింది ఈ ఎనిమిది నియమాలను ఏమంటారంటే అష్టాంగ మార్గం అని అంటారు ఈ విధంగా ఈ ఎనిమిది నియమాలను శ్రద్ధగా పాటించడం ద్వారా మనిషికి శీల సమాధి ప్రజ్ఞలు అలవాడతాయని చెప్పాడు ఈ ఎనిమిది అంశాలు అష్టాంగ మార్గం మనం పాటించడం ద్వారా మనిషికి శీర సమాధి ప్రజ్ఞలు అలవడతాయి అలవాడతాయని ఆయన చెప్పడం జరిగింది తర్వాత మరి మనిషిలో ఉన్న లోపాలు అవిద్య అవిద్య అంటే పునర్జన్మకు కారణము నశిస్తుంది అవిద్య ఉం అంటే ఉంటే ఉంటే పునర్జన్మకు కారణము నశిస్తుంది అప్పుడు ఆ వ్యక్తి అరుడు అవుతాడు అరువుడు అంటే మోక్షం కలుగుతుంది ఆ వ్యక్తి అవుతాడు అతనికి నిర్జాన సిద్ధి లభిస్తుంది అతనికి నిర్జాన సిద్ధి లభిస్తుంది అని చెప్పాడు మరి నిర్జానం అంటే ఏంటి నిర్జానం అనేది అజాతము అనంతము అమృతమైన అయిన మానసిక ప్రశాంత స్థితి ఆ విధంగా నిర్జానం అంటే ఏం చెప్పాడంటే నిర్జానం అనేది ఇక దానికి లేదు అజాతము అనంతము అజాతము అనంతము అమృతము అయిన మానసిక ప్రశాంత స్థితి నిర్జానం అని ఆయన చెప్పడం జరిగింది ఆ విధంగా గౌతమ బుద్ధుడు చెప్పాడు మనం ఇక్కడ మనం అర్థం చే చేయాల్సింది ఏంటంటే కరెక్ట్గా మనం ఇంట్రడక్షన్ ఇవ్వాలి తర్వాత ఇక్కడ జైన మత సిద్ధాంతం గురించి చెప్పాను నేను జైన మతం గురించి తీర్థంకరుల గురించి మనం ఎవరు ఇంతమంది తీర్థంకరులు ఉన్నారు జైన మతంలో తర్వాత మొట్టమొదటి తీర్థంకరుడు రిషభనాథుడు తర్వాత ఇరవై మూడో తీర్థంకరుడు పార్శ్వనాథుడు పార్శ్వనాథుడు నాలుగు సూత్రాలు చెప్పడం దానికి ఇరవై నాలుగో తీర్థంకరుడైన ఇరవై నాలుగో తీర్థంకరుడైనా మహావీరుడు వచ్చేసి బ్రహ్మచర్యమైన సూత్రాన్ని చేర్చి ఈ విధంగా జైనులకు పంచవ్రతాలు అని అంటారని చెప్పాను ఈ విధంగా చెప్పుకుంటూ మనము జైన మత సిద్ధాంతం జైన మత జైనమత జైన మత సిద్ధాంతం మనం చెప్పాల్సి ఉంటుంది జైన మత సిద్ధాంతం చెప్పాల్సి ఉంటుంది తర్వాత జైన మత సిద్ధాంతం మాద చెప్పాల్సి ఉంటుంది జైనమత సిద్ధాంతం మరి జైన బౌద్ధ మతాలు ప్రపంచానికి ఏ విధంగా సేవ చేశాయి ప్రపంచానికి ఏ విధంగా చేశాయి మరి బౌద్ధ మతం భారతదేశం మొత్తానికి విస్తరించింది ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మతం విస్తరించింది అనేక మంది రాజులు బౌద్ధ మతాన్ని ఆదరించారు అనేక మంది ప్రజలు బౌద్ధ మతాన్ని ఆదరించారు బౌద్ధ మతంలో చేరిపోయారు ఎందుకంటే హిందూ సిస్టంలో హిందూ వర్ణ వ్యవస్థలో హిందూ వర్ణ వ్యవస్థలో అనేక దు సాంఘిక ఉన్నాయి కాబట్టి అనేక మంది బౌద్ధ మతంలోకి వలసపోవడం జరిగింది బౌద్ధ మతంలో కులం లేదు మతం లేదు హింస లేదు కాబట్టి అనేక మంది బౌద్ధ మతంలోకి వెళ్ళారు ఆ విధంగా బౌద్ధ మతం వివిధ రాజుల చేత పోషించబడింది అవి అశోకుడు మౌర్య చక్రవర్తిని అశోకుడు బౌద్ధ మతాన్ని పుచ్చుకున్నాడు ఆ విధంగా బౌద్ధ మతం చాలా అభివృద్ధి చెందింది వివిధ రాజులు బౌద్ధ మతాన్ని అనుసరించారు ఆ విధంగా మగధ చక్ర మగధ అజాత శత్రువు మగధ రాజైన అశా అజాతశత్రువు అనేవాడు ఈ బౌద్ధ మతాన్ని పోషించాడు తర్వాత బుద్ధుని మరణానంతరం అనేకమైన బౌద్ధ సంగీతలు కూడా జరిగాయి బౌద్ధ సంగీతం అంటే బౌద్ధ మత సభలను సంగీతులని అంటారు ఆ విధంగా ప్రథమ సంగీత బౌద్ధ మత ప్రథమ సంగీతి ఎక్కడ జరిగింది అంటే రాజగృహంలో రాజగృహంలో మొగరాజైన మొగరాజ మొగ మొదరాజైన అజాత శత్రు పోషణలో రాజగృహంలో జరిగింది మొదటి సంగీతి అది మొదటి సంగీతి తర్వాత రెండవ సంగీతి రెండవ సంగీతి మనకు కాళాశోకుని వైశాలిలో కాళాశోకుని కాలంలో జరిగింది రెండవ సంగీతి వైశాలిలో కాలాశోకుడు రాజు ఆధ్వర్యంలో జరిగింది మూడో బౌద్ధ సంగీతి పాటలీపుత్రంలో జరిగింది మౌర్య చక్రవర్తి అనే అశోకుడు మూడో బౌద్ధ సంగీతిని పాటలీపుత్రంలో జరిపించాడు తర్వాత తర్వాత చివరి బౌద్ధ సంగీతి నాలుగో బౌద్ధ సంగీతిని కనిష్కుడు కాశ్మీర్లోని కుందల వనంలో జరిపించాడు కుందల వనంలో జరిపించాడు ఇవి మనకు మొత్తం కూడా బౌద్ధ సంగీతాలకు సంబంధించిన అంశము బౌద్ధ సంగీతులే కాకుండా ముద్దురు ముద్దురు చనిపోయిన ఇవి కొన్ని వందల వందల సంవత్సరాల తర్వాత ఆ విధంగా బౌద్ధంలో మార్పులు వచ్చాయి ఎందుకంటే ఒక ఒక వర్గం వారు బౌద్ధ మతంలో బౌద్ధంలో మార్పులు తేవాలి అని అన్నారు ఆ విధంగా బౌద్ధంలో మార్పులు కావాలని అన్నారు మార్పులు కావాలి అన్నవారు ఒక వర్గం అయ్యారు మార్పులు అవసరం లేదు అన్నవారు ఒక వర్గం అయ్యారు మార్పులు కావాలి అన్నవారు ఏమన్నారు అంటే తిరు గౌతమ బుద్ధుడు ఆయన దేవుడు ఆయన దేవుడు పూజించాలి ఆయన పూజలు పునస్కారాలు చేయాలంటే మారడి వర్గం అంటే మార్పులు అవసరం లేదన్న వర్గం వారు ఏమన్నారంటే గౌతమ బుద్ధుడు కేవలం ఒక ఒక టీచర్ మాత్రమే ఆయన టీచర్గా చూడాలి తప్ప అది ఆయనకు పూజల పునస్కారాలు అవసరం లేదు ఆయన ఒక టీచర్ మాత్రమే అని చెప్పడం జరిగింది ఆ విధంగా ఆ విధంగా రెండు వర్గాలుగా చీలిపారు హీనాయానులు మాయా మహాయానులు అనే రెండు వర్గాలుగా చేరిపోయారు హీనాయాన్లు హీనాలు మహాయాన్లు హీనాయాలు మార్పులు అవసరం లేదు అన్న వాళ్ళు హీనాయాలు అయ్యారు తర్వాత మార్పులు కావాలన్న వారు మహాయాన్లు అయ్యారు మహాయానాన్ని ఆ విధంగా మహాయానం అనేది అభివృద్ధి చెందింది మహాయానాన్ని మహాసాంఘికవాదాన్ని ప్రతిపాదించింది ఎవరంటే ఆచార్య నాగార్జునుడు దీని యొక్క సిద్ధాంత రూపంలో మలిచినది ఆచార్య నాగార్జునుడు ఆచార్య నాగార్జునుడు ఆ విధంగా మహాయానాన్ని ప్రతిపాదించి దానికి ప్రాజ్ఞాపారమిత శాస్త్రం అనే గ్రంథాన్ని రచించి దానికొక దానికొక పవిత్ర గ్రంథంగా సిద్ధాంత గ్రంథంగా ప్రాజ్ఞాపారమిత శాస్త్రం అనేది సిద్ధాంత గ్రంథంగా ఉండేది ఈ విధంగా ప్రాజ్ఞాపారం శాస్త్రం ఉండేది తర్వాత దక్షిణ భారతదేశంలో ఈ మహాయానం బౌద్ధము బ్రహ్మాండంగా వెలసిల్లింది బ్రహ్మాండంగా వెలసిల్లింది ఆ విధంగా మహాయానం మహాయానం తర్వాత ఈ విధంగా భక్తి పూజలు ఎక్కువైపోయాయి ఎక్కువైపోయి కొన్ని రోజులకు ఇవి వజ్రయానం అనే వజ్రయానం అనేది నూతనంగా ప్రవేశించింది సో మనకు ఇదంతా అవసరం చెప్పాల్సిన అవసరం లేదు కానీ మనకు నేను ఇప్పుడు చెప్పిన మ్యాటర్ను పీపీటీలో ఉన్న మేటర్ను మీరు కంప రాసినట్లయితే మీరు గ్రూప్ వన్లో ఈ క్వశ్చన్కి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రీమియర్లు కూడా నేను నేను చెప్పిన పాటిస్తే మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు అందరూ కూడా విజయం అంతం కావాలని మీకు అందరూ కూడా ఉన్నత ఉన్న ఉన్నత స్థానంలో మీరు అందరూ ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను